ఏపీలో బ్రిటిష్ పాలన నడుస్తుందని విమర్శించారు మాజీ ఐఏఎస్లు. ఏపీ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరించడం లేదన్నారు. తిరుపతిలో సిటిజన్ ఫర్ డెమోక్రసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఐఏఎస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్తో పాటు పలువురు ఐఏఎస్లు ప్రముఖులు పాల్గొన్నారు. సచివాలయ వ్యవస్థను ఎన్నికలకు వాడుకోవడం సరికాదన్నారు నిమ్మగడ్డ రమేష్. ఓటర్ల నమోదులో ఎన్నో అనుమానాలు ఉన్నాయని, ఓటు నమోదు ప్రక్రియను 2 రోజులు పొడగించాలని అన్నారు. ఓట్ల నమోదు ప్రక్రియపై ఎన్నికల కమిషనర్ తీరు బాధాకరమని అన్నారు. ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా 50 మంది ఉండడం విడ్డూరంగా ఉందన్నారు. సలహాదారులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు మాజీ ఐఏఎస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే ఇచ్చింది. దీని గురించి ప్రత్యేకంగా మనం సూచనలు ఇవ్వాల్సిన అవసరం నిజానికి అవసరమే లేదు. కానీ రాష్ట్రంలో జరుగుతున్న విచిత్రమైన పరిస్థితుల నేపథ్యంలో సీఈఓ గారు మళ్ళీ దీన్ని పునరుద్ధరించాల్సిన అవసరం కూడా ఎందుకు వచ్చిందనేది మనం అందరం కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు ఉంది. అయితే ఇక మీదనే చేయమని చెప్పి ఆయన ఒక ప్రకటన చేశారు. ఇప్పుడు బహుశా నవంబర్ చివరిలో ఏదో చేశారు. నవంబర్ ముందు గంపగుత్తగా ఇచ్చి గంపగుత్తగా దాని గురించి తొలగింపు చర్యలు ఇవరకే చేపట్టిన వాటిని దాన్ని ఏం చేస్తారు? దీని గురించి ఇది వివాదాస్పదమైంది. దీని గురించి ఏపీ హైకోర్టులో కూడా కొన్ని కేసులు పడ్డ విషయం నా మీ అందరికీ కూడా తెలుసు. ఎలక్షన్లో ఉన్న పారదర్శకత చాలా ముఖ్యమైనది. ఈ వ్యవస్థలో నమ్మకం కనుక సడిందంటే ఇది ప్రజాస్వామ్య ప్రయోజనాలకి ప్రతికూలమైన పరిణామం. ఇది తగదు. కేవలం ఆంధ్రప్రదేశ్లో చిన్న చిన్న విషయాల్లో చొరవ చూపి ఇంకొంచెం సమర్థవంతంగా కనుక చేసినట్లయితే ప్రజాస్వామ్య స్ఫూర్తి బాగా ఉండేది అని చెప్పేసి నేను విశ్వసిస్తా ఉన్నా. ఏర్పరచుకుని ప్రజల చేత నేరుగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు సర్పంచులు వీళ్ళంతా ఎక్కువ మంది అధికార పార్టీకి చెందిన వారే వాస్తవంగా. కానీ వారిని పక్కన పెట్టి వార్డు విలేజ్ సెక్రటేరియట్ కమిషన్లో గ్రామంలో జరిగే అన్ని కార్యక్రమాలు జరపటం ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ప్రభుత్వ వనరులు కానీ, ప్రభుత్వ సిబ్బందిని కానీ, ప్రభుత్వ వ్యవస్థను కానీ మనం దుర్వినియోగం చేసుకోకుండా చేయాల్సిన బాధ్యత ఎన్నికైన ప్రభుత్వాల మీద ఉంది.